మీరు ఇంట్లో కూర్చొని ఏదో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సార్ అసలు ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుందండి? ఒక పుల్ల, ఈ పుల్ల మొత్తం ప్యాకింగ్ అంతా అయ్యి ఒక బాక్స్ లాగా మారడానికి ఎంత టైం పడుతుందండి? ఎవరైనా వేరే వాళ్ళు లైక్ ఇంత కాకుండా ఇంత పెద్ద రేంజ్ లో కాకుండా చిన్నగా ఇంటి వద్ద స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే చేసుకొని నడుపుకోవచ్చండి. నడుపుకోవచ్చండి. మీకు 10 మంది కలిపి గట్టిగా అయితే రోజుకు ఒక 100 కేజీస్ చేస్తే, ఒక మిషన్ 100 కేజీస్ చేస్తే ఇప్పుడైతే నడుస్తుంది, కానీ ఫ్యూచర్ లో నడుస్తుంది ఈ బిజినెస్? ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఏం తీసుకోవాలండి? ఎందుకంటే ఇది కాలుతుంది కదా కొంచెం. మిషన్ అయితే ఏం అవసరం లేదు. చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళతో లైక్ డిస్ట్రిబ్యూటర్తో టైప్ అవ్వాలా, లేకపోతే లోకల్ షాప్స్ లో వాళ్ళు అమ్మేసుకోవచ్చు? లోకల్ షాప్ లో వాళ్ళు అమ్మేసుకోవచ్చు సార్. వాళ్ళు చేసి ఒక మిషన్ అయితే లోకల్ షాప్ లో అమ్మేసుకోవచ్చు. సో అలా 80 కేజెస్ డైలీ చేసుకుంటే ఇప్పుడు ఒక వారానికి ఒక రోజు హాలిడే అనుకోండి, అలా తీసేద్దాం, 4 రోజులు అలా తీసేస్తే, 4 రోజులు తీసేద్దాం, అలా తీసేస్తే ఎంతవరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు? నెలకి ఈజీగా 30,000-40,000 వస్తుంది. హాయ్, నేను మీ కౌశిక్. మీరు ఇంట్లో కూర్చొని ఏదో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో భాగంగా మీరే కనుక మీ ఇంట్లో కూర్చొని లేదా ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ పెట్టుకొని అగర్బత్తి వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే క్లియర్ కట్గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో అసలు అగర్బత్తిలను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అసలు మార్కెట్ ఉందా లేదా, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా లాభాలు, ఎంతవరకు లాభాలు రావడానికి ఛాన్స్ ఉంది, అసలు ప్రాసెస్ ఏంటి, ఒక పుల్ల ఈ విధంగా ఎలా ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా ప్యాక్ చేస్తారు, పిన్ టు పిన్ ఒక సిరీస్ లాగా మీకైతే చూపిస్తా. ఈ వీడియోలో భాగంగా ఈ వ్యాపారం గురించి మనమైతే నేర్చుకుంటాం, ఆ తర్వాత ప్రాసెస్, అసలు ఒక స్టిక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో చూస్తాం. ఇంకా థర్డ్ వీడియోలో భాగంగా మార్కెటింగ్, అసలు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లాభాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా అమ్మాలి, ఒక స్టిక్ పైన ఒక బాక్స్ పైన ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనమైతే నేర్చుకుంటాం. సో మనతో పాటు ఈ పరిశ్రమ ఓనర్ అయిన కార్తిక్ గారు ఉన్నారు. సో లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలో చూద్దాం, రండి. సార్ నమస్తే, నైస్ టు మీట్ యూ. సో చూపిస్తారా, మా వాళ్ళకి చెప్తారా ఏ విధంగా స్టార్ట్ చేయాలో? రైట్, వెళ్దాం రండి. సార్ నమస్తే. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ పరిశ్రమ? 3 సంవత్సరాల క్రితం. మీ పేరు, ఏ ఊరు, అసలు మీ పరిశ్రమ పేరేంటి అంత చెప్పండి. నా పేరు కార్తిక్ అండి. కార్తిక్. కంపెనీ పేరు వచ్చేసరికి కాసినాథ్ ఎంటర్ప్రైజెస్ అండి. మా బ్రాండ్ వచ్చేసరికి కాసినాథ్ అగర్బత్తి అండి. ఓకే, ఎక్కడ ఉందండి ఇది? ఇది వచ్చేసరికి కిర్లంపూడి మండలం, ముక్కోలు విలేజ్ అండి, ఈస్ట్ గోదావరి అండి. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడలోకి వస్తాం, కాకినాడ మండలం, కిర్లంపూడి, కాకినాడ డిస్టిక్ కిర్లంపూడి మండలం, ఈస్ట్ గోదావరి అండి. సో ఎంత అండి పరిశ్రమ స్క్వేర్ ఫీట్? 4,000 SFT అండి. 4,000 SFT. సో ఇన్ని మెషిన్స్ ఉన్నాయి కదా, అసలు ఏంటి ఈ మెషిన్స్, ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా? మొత్తం మన దగ్గర వచ్చేసరికి మిషనరీ 26 మిషనరీ అండి. 26. ఓకే. సో ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఈ వ్యాపారాన్ని ఇంటి వద్ద స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, తప్పకుండా. ఇది అప్పుడు కూడా మిషనరీ కావాలా? లార్జ్ స్కేల్ అక్కర్లేదండి, మా దగ్గర ఉన్నది కాకుండా ఒక 4 మిషన్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. 4 మిషన్స్, అగర్బత్తి మిషన్, ఒక డ్రైయింగ్ మిషన్, ఒక సీవింగ్ మిషన్, ఒక మిక్సింగ్ మిషన్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ని కావాలా అంటే ఒక దానికి, అంటే ఇప్పుడు రైస్ అంటే రైసే కాదు కదండి, కూర చారు కూడా కావాలి కదండి, అప్పుడే మీల్ కంప్లీట్ అవుతుందండి. సో ఇది మెయిన్ అండి మిషనరీ? ఇది మెయిన్ అండి. అంటే ఫస్ట్ మిక్సింగ్ జరుగుద్ది అండి. మిక్సింగ్ జరిగిన తర్వాత మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ ఇందులో వేస్తాం. ఇదేండి ఆ మెటీరియల్. దాని తర్వాత పుల్ల పెడతాం అండి. ఇదే అండి పుల్ల. పుల్ల స్టిక్స్ అండి, బ్యాంబూ స్టిక్స్ అంటారండి, వెదురుతో తయారు చేస్తారండి. ఆ రెండు కంబైన్ అయ్యి అగరబత్తి తయారవుద్దండి. సార్ అసలు ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుందండి? ఒక పుల్ల, ఈ పుల్ల మొత్తం ప్యాకింగ్ అంతా అయ్యి ఒక బాక్స్ లాగా మారడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 2 డేస్ పడుతుంది సార్. 2 డేసా? అంటే స్లో స్లోగా జరుగుతూ ఉంటుంది. అది ఆరాలు కదా సార్ తయారైన వెంటనే. ఓకే, ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. ఓకే, ఎవరైనా వేరే వాళ్ళు లైక్ ఇంత కాకుండా ఇంత పెద్ద రేంజ్లో కాకుండా చిన్నగా ఇంటి వద్ద స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే చేసుకొని నడుపుకోవచ్చండి? నడుపుకోవచ్చండి. అప్పుడు కూడా ఇంత మిషనరీ కావాలా? చేతితో చేసుకోలేమా? చేతితో చేస్తే ప్రొడక్షన్ రాదు కదండి. ఓకే, ఇప్పుడు 10 మంది చేసే పని మిషన్ ఒకటే చేస్తాను. అవునా? అవును. 10 మంది మనుషులు చేసే పని మిషన్ ఒకటే చేస్తాను. మీకు 10 మంది కలిపి గట్టిగా అయితే రోజుకు ఒక 100 కేజీస్ చేస్తే, ఒక మిషన్ 100 కేజీస్ చేస్తాను. ఎంత అండి మిషనరీ ఇది? ఇది మిషన్ వచ్చేసరికి మనది కొద్దిగా ఇండియన్ మేడ్ కాస్ట్లీ మిషన్ అండి. ఇదండి ఇది మనకి దగ్గరకి 2 ఇయర్స్ వారంటీ ఇస్తారండి. అయితే మిషన్ వచ్చేసరికి 160,000 అండి ఇక్కడికి వచ్చేసరికి. 160,000. ఇంకొకటి ఉంది కదండి లైక్ మిక్సింగ్ మిషన్, అది
ఆ మిక్సింగ్ మిషన్ మిక్సర్ అండి. అదేంటండి? అది వచ్చేసరికి మీకు మనకు 45,000 పడుతుంది. 45,000 అది పర్ ట్రిప్ కి 50 కేజీలు కలుపుతుంది అండి. అది మిక్సింగ్ మిషన్. ఇది అగరబత్తి మిషన్ అండి. ఇది మిషన్ రెండు. ఇంకోటండి? ఇంకోటి డ్రైయింగ్ మిషన్ అండి. అక్కడ ఉంది కదండి, అది డ్రైయింగ్ మిషన్. అది డ్రైయింగ్ మిషన్, డ్రై చేస్తుంది. డ్రై చేస్తుంది. సో టోటల్ గా మనమే కనుక స్టార్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ 3 మిషన్స్ కావాలి. వాటిని క్లియర్ కట్ గా వచ్చే సిరీస్ లో, అంటే వచ్చే ఎపిసోడ్ లో క్లియర్ కట్ గా చూపిస్తా. సార్ అసలు స్మెల్ వస్తుంది కదా అగరబత్తి, అలా రావడానికి కారణం ఏంటి? ఎసెన్స్ అండి. ఒకటి ఎసెన్స్ అండి. మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఆర్గానిక్ ట్రై చేస్తున్నాం, అంటే దేవుడికి వాడేసిన పూలు ఉంటాయి కదండి, అవి వాటితో రీసైకిల్ చేసి అగరబత్తి తయారు చేస్తున్నాం. అలా చేస్తారా? ఓకే. కొత్తదండి. పాత పద్ధతి ఏంటంటే బొగ్గు, అది కూడా ఆర్గానిక్ అండి. బొగ్గు, రంపం పొడి. రంపం పొడి? రంపం పొడి అండి. రంపం పొడి అంటే ఇప్పుడు సామిల్లు ఉంటాయి కదండి, అక్కడ కట్ చేసినప్పుడు పౌడర్ వెళ్తుంది కదండి, చట్నీ కట్ చేస్తారు కదా, ఆ పౌడర్ వెళ్తుంది కదండి, ఆ పౌడర్ తీసుకుంటాం. బొగ్గు, రంపం పొడి, ఇంకొకటి గమ్ అండి. గమ్ గమ్ ఎందుకండి? మరి రెండు కలాలి కదండి. అండ్ దీనికి అతుక్కుని ఉండాలి కదా, దానికి గమ్ వాడతారు అండి. ఆ రెండు కలిపి దీన్ని అతుక్కోవడానికి మిషన్ లో గమ్ వేస్తాం. రేషియో ఏంటి? రేషియో 60-40 ఇచ్చండి, 40-60 ఇచ్చండి. 10% ఏమో మనం జిగట్ యాడ్ చేయాలండి. ఓకే, 10% అలా 100 గ్రాములు వేయాలండి జిగట్. ఈ పొగ రావడానికి ప్రధానమైన కారణం, మండడానికి కారణం వచ్చేసి నాకు తెలిసి ఆ రంపం పొడి. అవునండి, అంతేనా? మండడానికి పొగ రావడానికి కారణం రంపం పొడి అండి. కాస్టింగ్ తక్కువడానికి బొగ్గు కలుపుతాం. సో ఆ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇప్పుడైతే నడుస్తుంది, కానీ ఫ్యూచర్ లో నడుస్తుంది ఈ బిజినెస్? అంటే ఈ ప్రోడక్ట్ నిరంతరం నడుస్తుంది? మీ చిన్నప్పుడు నడుస్తుందండి, ఇప్పుడు నడుస్తుంది? అవును, నిజమే. అది మాత్రం మారలేదండి. సో ఎవరైతే పూజ చేస్తారో, ఎక్కడైతే టెంపుల్స్ ఉంటాయో, ప్రతి చోట దీన్ని కొనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. రైట్. సో ఈ విధంగా ఈ బిజినెస్ అయితే రన్ అవుతుంది. సార్ మార్జిన్స్ ఏ విధంగా ఉండేయండి స్టార్ట్ చేస్తే? మార్జిన్స్ అంటే ఇప్పుడు అది సేల్స్ పట్టి ఉంటుంది సార్. బల్క్ లో అయిందనుకోండి మార్జిన్ తక్కువ వేసుకుంటాం, తక్కువ అయిందనుకోండి మార్జిన్ ఎక్కువ వేసుకుంటాం. సేల్స్ టర్న్ ఓవర్ బట్టి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఏం తీసుకోవాలండి? ఎందుకంటే కాలుతుంది కదా. ఒక మిషన్ అయితే ఏం అవసరం లేదు సార్. బల్క్ లో పెట్టాలంటే ఫైర్ తీసుకోవాలి సార్. ఫైర్ సేఫ్టీ తీసుకోవాలి సార్. మనం ఫైర్ సేఫ్టీ ఒకటే సరిపోదు సార్, ఎందుకంటే ఇది ఫ్లేమబుల్ ప్రొడక్ట్ కాబట్టి. అంతే. సో మీరు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాపారాన్ని ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే మినిమం 3 మిషన్స్, ఒక అగరబత్తి మిషన్, ఒక మిక్సింగ్ మిషన్, ఒక డ్రైయింగ్ మిషన్. సో సార్ ఏం చెప్తున్నారంటే మనం ఇంటి వద్ద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటి వద్ద స్టార్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే 3 మిషన్స్ కావాలి. ఒకటి వచ్చేసి మిక్సింగ్. దేన్ని మిక్స్ చేస్తుందంటే మీకు వచ్చే ఎపిసోడ్లో చూపిస్తా. ఒకటి రంపం పొడి, ఒకటి బగుల పొడి, బొగ్గు, మూడు జిగెట్. బొగ్గు, జిగెట్, ఈ మూడింటిని మిక్స్ చేస్తుంది అనమాట. ఆ మిక్స్ చేసిన పదార్థాన్ని మనమైతే ఈ మెషిన్లో ఇక్కడ వేసుకోవాలి. అర్థమైందా? సో ఈ మెషిన్ ఒకటి కొనుక్కోవాలి. దాంతోపాటు ఇందులో వేస్తాం పొల నుంచి అదంతా పట్టేసి వస్తుంది, అదంతా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్, అలా డ్రై చేసుకునే మెషిన్. ఇవి మూడు కొనుక్కుంటే ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి మూడు కొనుక్కోవడానికి, మొదలు పెట్టడానికి అలాంగ్ విత్ ద రా మెటీరియల్ మా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందండి? మిషన్ వచ్చేసరికి 1.6 అవుతుంది సార్, ఇంటికి వచ్చి ట్రైనింగ్ ఇన్స్టాలేషన్ అన్ని కలిపి 1.6 అవుతుంది సార్. మిక్సింగ్ మిషన్, డ్రైయింగ్ మిషన్ అంత అవసరం లేదు సార్. ఒక మిషన్, రెండు మిషన్లు కదా బయట ఎండ్లో ఆరబెట్టేసుకోవచ్చండి. రైట్, గుర్తుపెట్టుకోండి, మూడో మిషన్ అంతగా అవసరం లేదంట, ఎండ్లో ఆరబెట్టేసుకోవచ్చు అంట. అదే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే అది కావాలి. అది వర్షాకాలం అయ్యి కొద్దిగా ఇబ్బంది అవ్వకుండా ఇది లోపల కూడా ఆరబెట్టుకోవచ్చండి, ఎండలోనే కాదు, ఎండలో అయితే ఫాస్ట్ గా అరిపోతుంది. పని చేద్దాం సార్, అది తీసేద్దాం. ఈ రెండింటికి ఇది 1.6, అది 40, 2 lakhs. 2 lakhs. రా మెటీరియల్ మన ఊపికి బట్టి సార్. ఊపికి బట్టి అది ఎంత ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు, బొగ్గుల పొడి, బొగ్గు కేజీ ఎంత? బొగ్గు, ప్రీమిక్స్, జిగేట్ కలిపి వస్తాయి సార్. కలిపి వస్తాయా? రెడీమేడ్ అన్ని? రెడీమేడ్. గుడ్, గుడ్, డైరెక్ట్ ఆర్డర్ వేసి ఇప్పుడు ఇంట్లో పిండి దోశ బేటర్లు వచ్చింది సార్, అలాగే పిండి వేసి డైరెక్ట్ మిషన్ లో వేసుకోవచ్చు సార్. ఆ మిషన్ లో మిక్సింగ్, మిక్సింగ్ మిషన్ లో వేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక కేజీ మీరు అన్నట్టు రెడీమేడ్ తీసుకుంటాను నేను, ఆ రెడీమేడ్ లోనే అవి మూడు మిక్స్ అయిపోతాయి ఇంక్లూడింగ్ గమ్, ఎంత వాటర్ పోయాలండి కేజీలో? అది డిపెండ్ అప్ ఆన్, అదే సమ్మర్ అయితే ఒక రేషియో ఉంటుంది సార్, వింటర్ అయితే ఒక రేషియో. సమ్మర్ అయితే ఫాస్ట్గా ఆరిపోద్ది కదా సార్, వింటర్ అయితే తక్కువ ఆరుతుంది సార్, తేమ తక్కువ ఉంటుంది సార్ ఎయిర్లో. దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి సార్. 150 గ్రామ్స్ దగ్గర నుంచి 110 గ్రామ్స్ దాకా వేసుకోవాలి కేజీలో. కేజీలో. సో ఆ విధంగా మనం ఈజీగా మిషన్లో పోసుకుంటే ఒక పదార్థం వస్తుంది. ఈ విధంగా ఈ పదార్థాన్ని మనం అయితే ఇందులో పోస్తాం, ఇందు నుంచి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. సో చాలా తక్కువ పెట్టుబడితో ప్రతి ఒక్కరు ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా వాళ్ళకి డౌట్ వచ్చిందండి మార్కెటింగ్,
అసలు ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళతో లైక్ డిస్ట్రిబ్యూటర్తో టైప్ అవ్వాలా, లేకపోతే లోకల్ షాప్స్ లో వాళ్ళు అమ్మేసుకోవచ్చు? లోకల్ షాప్ లో వాళ్ళు అమ్మేసుకోవచ్చు సార్, వాళ్ళు చేసి ఒక మిషన్ అయితే లోకల్ షాప్ లో అమ్మేసుకోవచ్చు. ఎంత అండి ఇప్పుడు బాక్స్ మీది? మాది బాక్స్ మనకి 25 రూపీస్ నుంచి స్టార్టింగ్, 5 రూపీస్, 10 రూపీస్, 25 రూపీస్, 45 రూపీస్, 63 రూపీస్, 80 రూపీస్ కూడా ఉన్నాయి సార్. 45 రూపీస్ కూడా ఉన్నాయి సార్. మనకంటే డిఫరెంట్ మన దగ్గర 28 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ధూప్ స్టిక్స్, కప్ ధూపు, మొత్తం 8 జెడ్ సార్. డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు తెలిసి ప్లెయిన్ ప్రాసెస్, అవి మూడు కలిపి రెడీమేడ్గా వస్తుంది. మనం మిషన్లో వేసుకొని వాటర్ పోసుకొని ఇందులో వేసుకొని వచ్చేస్తుంది ఒక 1 మినిట్లో అన్నారు. అది నార్మల్. ఇప్పుడు ఫ్రెగ్రెన్స్ రావాలంటే? ఫ్రెగ్రెన్స్ రావాలంటే దానికి ఎసెన్స్ యాడ్ చేయాలి సార్. ఎక్కడ ఎప్పుడు యాడ్ చేయాలండి ఆ పౌడర్లో? మొత్తం పౌడర్లో కాదు సార్, మొత్తం ఆరిపోయిన తర్వాత యాడ్ చేయాలి సార్. ఆరిపోయిన తర్వాత యాడ్ చేయాలి, ఎందుకంటే అది ఇది వాటర్ సార్, అది ఆయిల్ సార్, రెండు కలర్ సార్, వాటర్ ఆయిల్ సార్. మా వాళ్ళకి ఇంకో డౌట్ వచ్చింది, మీరు అన్నట్టు ఈ రెండు మెషిన్స్ని కొనుక్కుంటారు 2 లాక్స్ పెట్టి. సో ఎంత వరకు ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఒక రోజులో? అదే 8 కేజీస్ దాకా చేసుకోవచ్చు సార్ ఈ మిషన్ అయితే. ఒకరే? ఒకరే సార్. లేబర్ కావాలండి ఇంట్లో పెట్టుకుంటే? అవసరం లేదు సార్, అంటే ల్యాబ్ వాళ్ళు ఇంట్లో చేసుకుందాం కూడా పెట్టుకోవాలి సార్. ఇంట్లో బయట వాళ్ళు పెడితేనంటే ఆ వర్క్ కూడా అవసరం. 8 కేజీస్ వరకు చేసుకోవచ్చు. సో అలా 8 కేజీస్ డైలీ చేసుకుంటే ఇప్పుడు ఒక వారానికి రోజు హాలిడే అనుకోండి, అలా తీసేద్దాం 4 రోజులు, అలా తీసేస్తే 4 రోజులు తీసేద్దాం, అలా తీసేస్తే ఎంతవరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు? అలా నెలకి అంటే మనకి అది సేల్స్ బట్టి సార్, అది సేల్స్ చేసుకోవాలి, తయారు చేసి సేల్ చేయగలగాలి సార్. తయారు చేసింది సేల్ చేయకుండా ఇంట్లో పెట్టుకుని మీరు యూట్యూబ్లో అయిపోయిన పాతికలు రావట్లేదు, మీకు ఫోన్ చేసిన సార్ మీరేం చేయగలరా సార్? అవునవును, అది సేల్ చేసుకుంటే మాత్రం నెలకి ఈజీగా 30,000-40,000 వస్తుంది సార్. అదనమాట. సో ఈ విధంగా మనమైతే సంపాదించవచ్చు. సింపుల్ అండి, మనం ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మనం కనుక వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి, ముఖ్యంగా డీలర్స్ కాకపోయినా లోకల్ షాప్లతో హోల్సేల్ షాపులు అది వాళ్ళతో టైఅప్ అయినట్లయితే మనం ఈజీగా అమ్ముకోగలిగితే అప్పుడు బాగుంటుంది సార్. అవునా? తిరిగి తిరిగి అమ్మగలగాలి సార్. అది అలా చేసుకుంటే ఒక 30,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. మీకు డౌట్ వచ్చింది, ఓకేనండి చూపించండి ఎలా చేస్తారో, మేము చూడాలి అనుకుంటున్నారు, రైట్? వచ్చే ఎపిసోడ్లో భాగంగా అసలు ఈ పౌడర్తో ఆ రా మెటీరియల్ కొనుక్కొని అసలు ఒక అగర్బత్తిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ మాడ్యూల్లో చూద్దాం. ఆ తర్వాత ఎపిసోడ్లో భాగంగా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుని ఇంకాస్త డెప్త్గా లాభాలు ఏ విధంగా వస్తాయి, ఒక స్టిక్ మీద ఒక బాక్స్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం ఆ తర్వాత మాట్లాడుకుందాం. టోటల్గా 3 ఎపిసోడ్స్, వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెట్టా. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి సమాచారం కావాలంటే ఒక కోర్స్ ఉంది, సరే చేశారు, A to Z పిన్ టు పిన్ ఆ కోర్సులో అయితే మేము షూట్ చేస్తాం. ఇదే రోజు ఆ కోర్స్ షూట్ అయిపోయిన తర్వాత ఇది షూట్ చేస్తున్నా. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు, మార్నింగ్ కూడా కాదు నిన్నటి నుండి ఇప్పటి వరకు ఆ కోర్స్ని షూట్ చేస్తాం. సో ఆ కోర్స్ని మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఏం లింకు? ఫ్రీడమ్ యాప్ లింక్. ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే కంప్లీట్ కోర్స్ ఉంది, అది చూస్తే మీకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ఒక్క కోర్సే కాదు, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారం పైన, ప్రతి ఒక్క వ్యవసాయం పైన, అదేవిధంగా ఫినాన్స్, మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, స్టాక్ మార్కెట్ కోర్స్, ఎన్పిఎస్ కోర్స్, ఇలా ప్రతి ఒక్క దానిపైన కోర్సెస్ ఉంటాయి. 1000 కన్నా ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క కోర్సు మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.